కాండూరులో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లో నాయకులు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పై జనసేన అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఇరు వర్గాల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తం దౌర్జన్యం మరి దూమచ్చింది, మరింత దౌర్జన్యం పంపించండి. మల్లేశనగిరి పనుంది, నీ దేవురానా, నీ దేవురు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ? నీవు నీవు నువ్వు ఎందుకు వచ్చినావు? నేను ఏడు ఇన్ఛార్జ్ ఇచ్చిను నా పాయింట్ ఇదే సార్, నా టేబుల్ ఇదే. తాండూరులో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లో ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పై జనసేన అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఇరు వర్గాల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తం దౌర్జన్యం మరి దూమచ్చింది, మరింత దౌర్జన్యం పంపించండి. మల్లేశనగిరి పనుంది, నీ దేవురానా, నీ దేవురు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ? నీవు నీవు నువ్వు ఎందుకు వచ్చినావు? నేను ఏడు ఇన్ఛార్జ్ ఇచ్చిను. తాండూరులో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలో నాయకులు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పై జనసేన అభ్యర్థి ఆందోళన చేస్తున్నారు. ఇరు వర్గాల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రంలో కండువాలు కప్పుకుని నాయకులు ప్రచారం చేయడం వెనుక మొత్తం మాత్రం కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి పోలింగ్ కేంద్రంలో యాక్చువల్గా ప్రచారం చేయకూడదు, కానీ నాయకులు కండువాలు కప్పుకొని, పార్టీ గుర్తున్న కండువాలు కప్పుకొని ప్రచారం చేయడం అనేది ఒక విధంగా కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుంది, ఏమంటారు శ్రీనివాస్? వైపు ప్రశాంతంగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియ కూడా మరి సజావుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఈవీఎం మొరాయింపులు
కూడా మరి సరి చేసుకుంటూ ఎన్నికల ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అక్కడక్కడ చెదిరిమదురు ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక తాండూరు పోలింగ్ కేంద్రం వద్ద కూడా మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నాయకులు కండువాలు కప్పుకునే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జనసేనకు సంబంధించిన నాయకులు కూడా మరి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడానికి మీరెవరని కూడా మరి బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడంతో అక్కడ కార్యకర్తల నడుమ కొంత ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇక అక్కడున్న సిబ్బంది మాత్రం ఈ ఇరువురు నాయకులను మాత్రం అక్కడి నుంచి తరలించేశారు. ఓవరాల్గా మరి కండువాలు కప్పుకొని మరి పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయడం మరి ఇది యాక్చువల్ గా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుంది. దీనిపై మరి ఇప్పటికే పోలీసులు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దేవుడు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ? నీవు నీవు నువ్వు ఎందుకు వచ్చినావు? నేను ఏడు ఇన్ఛార్జ్ ఇచ్చిను నా పాయింట్ ఇదే సార్, నా టేబుల్ ఇదే. హిందుస్థానే కానీ